హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ఆ రోజు రాత్రి సరిగ్గా 12 గంటల సమయంలో హైవే మండలాల నుంచి మా రిపోర్టర్ ఫోన్ చేశాడు. ఒక పెళ్లి బృందం వెళుతున్న ట్రాక్టర్ హైవేపై పల్టి కొట్టింది. చాలామంది పరిస్థితి సీరియస్గా ఉంది. స్పాట్లో చాలామంది మరణించారు. అందరినీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అది చెప్పగానే మళ్ళీ అందరం హై అలర్ట్ అయిపోయి ఆ వార్త ఆధారంగా మళ్ళీ ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసాం. ఆసుపత్రిలో దృశ్యాలు క్షతగాత్రుల అతనాథ. పెళ్లి కొడుకు చనిపోయాడు, పెళ్లి కూతురు బతికింది. ఆ చీర కొంగుకి ఆ ఒరుడికి వేసిన కొంగుముడి ఇంకా అలాగే ఉంది. ఆ బంధాన్ని అలాగే పట్టుకొని మరణించిన భర్తను చూస్తూ ఆ పెళ్లి కూతురు పెట్టిన ఆర్తనాదాలు చూసేవాళ్ళకి కళ్ళనీళ్ళు తెప్పించాయి. పసుపు పారాయణ ఆరకముందే, 3 మళ్ళ ముచ్చట తీరకముందే అమ్మాయి జీవితం ఆ ఒక్క హైవే కారణంగా కళావిహీనంగా మారిపోయింది. 4 అల్లా 10 మందికి చేరారు. ఆ హాస్పిటల్లో మృతదేహాలను ఎలా పడితే అలా పడేశారు. ఆడవాళ్ళు ఎవరు ఏంటో తెలియని పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఆ వార్త మళ్ళీ సంచలనం సృష్టించింది. మళ్ళీ రహదారిలో హాహాకారాలు లోగా తెచ్చాం. మాటిచ్చి 3 నెలలు అయిందంటూ జైపాల్ రెడ్డి గారు గుర్తు చేస్తూ కథనాలు ఇవ్వడం మొదలుపెట్టాం. ఈ సమయంలోనే అనుకోకుండా ఆయన సాక్ కూడా మారిపోయింది కేంద్రంలో. ఆయన ఈ రహదారి చేయలేక మార్చేసుకున్నారు, జనరల్గా జరిగిందో తెలీదు. ఉపరితల రవాణా శాఖ నుంచి ఆయన వేరే శాఖ మంత్రిగా వెళ్ళిపోయారు. మామూలుగానే ఉలుకు లేదు, పలుకు లేదు. ఇక శాఖ మారితే ఆయన ఏం పట్టించుకుంటాడు? కానీ ఆయనకున్నది, మాకున్న ఒక ఆధారం ఏంటంటే, నల్గొండ జిల్లాలో మిరియాలగూడ ఎంపీగా ఉండడం ఒక్కటే మాకు కలిసి వచ్చిన అంశం. ఇంకంతకుమించి ఆయన మనం పట్టుకొని అడగాల్సిన ఇదేం లేదన్నమాట. ఈలోపు పెళ్లి బృందంలో మరణించే వారి అంతిమయాత్రకు ఊళ్ళల్లో జనాలందరూ బయలుదేరారు. హైవేపై నినాదాలు చేసుకుంటూ మృతదేహాల నుంచి ధర్నాలు చేశారు. ఎప్పుడైతే జనం స్పందించడం మొదలుపెట్టారో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గుబులు మొదలైంది. మనం స్పందించకపోతే వీళ్ళు ఖచ్చితంగా మనల్ని కొచ్చిన చేస్తారు, రేపు ఓట్లు వేసేటప్పుడు ప్రభావం చూపిస్తారని పాదయాత్రకు నడుం బిగించారు.